అందరికి శనార్తులు. ఇదివరదాకా మా కృష్ణమోహన్ అన్న ముద్దుగా అమ్మవారికి సంబంధించినటువంటి ముచ్చట్లన్నీ మీ అందరికీ తెలియజేసిండు. అయితే నాకెందుకో ఈరోజు చాలా బాధ బాధగా అనిపిస్తున్నది, దుఃఖం దుఃఖం వస్తున్నది. మా ఇంట్లో బిడ్డ వచ్చింది ముద్దుగా అత్తగారింటికించి వచ్చింది, అన్ని వండి పెడితే మీ అమ్మకు చేస్తే మీ శిరసార పెడితే మీ బియ్యం పోస్తే మీ మళ్ళీ బిడ్డ అత్తగారింటికి పోతున్నది. పోతుంటే ఇంటోళ్ళందరికీ ఎట్లుంటుందో మనసు అంతా, నాకు కూడా అట్లనే అనిపిస్తున్నది, చాలా బాధ అనిపిస్తున్నది. సమ్మక్కను తోలిస్తే మళ్ళీ రెండేళ్ల దాకా ఆమె వచ్చే ప్రసక్తే లేదు కాబట్టి ఈ రెండేళ్ళు అమ్మ నువ్వు వచ్చిపోయినటువంటి నీ జ్ఞాపకాలు, నువ్వు మాకు చెప్పిన ముచ్చట్లు, నువ్వు మాతో ఉన్నటువంటి సమయము, ఇగో ఇవన్నీ యాద్ చేసుకుంటా నువ్వు మాకు ఇచ్చినటువంటి బలము ధైర్యము ఇవన్నీ పట్టుకొని మళ్ళీ నువ్వు వచ్చిందాకా, మళ్ళీ నీతోటి ముచ్చట పెట్టిన దాకా, మళ్ళీ నీకు మా బాధలు చెప్పుకున్నదాకా, అవన్నిటినీ నువ్వు ఇచ్చిన ధైర్యంతో మళ్ళా మేము రెండేళ్ళు మంచిగా సంతోషంగా ఉంటాము అని చెప్పి మొత్తం ప్రజలందరూ ఇట్లా అమ్మవారిని చూడడానికి, అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రజలందరూ ఇట్లా అనుకుంటున్నారు. అయితే ఇగో ఆ తంతు కూడా ఇప్పుడే శురువైంది. ఇప్పటిదాకా లైట్లలో అమ్మవారికి కొన్ని పూజలు చేసినారు, అక్కడంతా ఏమేం కావాలో అవన్నీ ఇట్లా నడిపించారు. కానీ ఎప్పుడైతే దీపాలు ఆర్పి పూజలు చేస్తారో ఆదివాసీ బిడ్డలు పూజలు చేసుడంటే అది మామూలు ముచ్చట కాదు. మనం అందరం పూజలు చేస్తాం కానీ దేవుడు మన కోసం తరలేస్తాడా? కానీ వాళ్ళ మనసు చాలా గొప్పది, వాళ్ళ ఆలోచన చాలా గొప్పది, వాళ్ళకున్న ఐకమత్యం చాలా గొప్పది. అందుకే ఆదివాసీ బిడ్డలంటే అమ్మకు ప్రాణం, వనదేవత వాళ్ళ కోసము, వాళ్ళల్లోనే పుట్టింది, వాళ్ళని కాపాడేందుకే పుట్టింది. వాళ్ళని కాపాడి వాళ్ళందరినీ ఒక తీరుగా చేసి, ఒక లెక్కకి చేసి, ఒక ఊళ్ళో పెట్టి, ఒక రాజ్యంగా చేసి అమ్మవారు వనాలల్లోకి వెళ్ళిపోయింది. అట్లా వనాలల్లోకి వెళ్ళిపోయిన తల్లిని ప్రతి సంవత్సరము వాళ్ళ ఇంటి ఆడవిల్ల లెక్క గొలుచుకుంటా ఇగో తీసుకొచ్చుడు ఎంత గొప్పగా తీసుకొస్తారో అమ్మవారిని తీసుకుపోయి. మనము ఎవ్వలమైన మన తెలంగాణలో ఆడవిళ్ళను అత్తగారింట్లకించి తీసుకొని రావాలి అంటే ఆ మాట ఉత్తముచట కాదు. వాళ్ళందరినీ పలకరించి వాళ్ళందరికీ మాటలు చెప్పి అమ్మగారిని మెల్లగా అత్తగారింటికించి ఒక రెండు రోజులు ఉంచుకుంటామయ్యా, ఒక వారం రోజులు తీసుకుపోతాం మా పిల్లని అని చెప్పి తీసుకొచ్చుకుంటాం. అట్లనే మరి పంపించేటప్పుడు కూడా చీరసార పెట్టి ఆమెకు కావాల్సిన మర్యాదలన్నీ వేసి మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఒప్పజెప్పొచ్చుడు అనేది మన తెలంగాణ ఆడబిడ్డల ఆలోచన, పద్ధతి, ఆచారము, సాంప్రదాయము. అట్లనే మరి ఆదివాసీ బిడ్డలకి ఇట్లా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అమ్మవారిని తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చి రకరకాల పూజలు చేసి ఆమెకు కావాల్సిన మొక్కులన్నీ మనం కోరుకున్నట్టుగా మన కోరికలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకున్నాక మళ్ళా అమ్మను మర్యాదతోటి, అదే పద్ధతితోటి, అదే ప్రేమతోటి, అదే ఆలోచనతోటి తీసుకుపోయి నిమ్మలంగా అత్తగారింట్లో ఆమె ఏడికైతే పోయి నిమ్మలంగా ఉంట బిడ్డ అని చెప్తున్నదో అదే వనంలోకి అమ్మగారిని తీసుకుపోయి దించేటటువంటి ప్రక్రియ ఇప్పుడు శురువైంది. ఇప్పుడే ఎందుకు శురువైందని చెప్తున్నానంటే, మనము ఎంత బిడ్డ మనదైనా కానీ అల్లుడు మనోడైతాడా? అల్లుడికి మొదలు మర్యాద చేయాలి. బిడ్డకు పచ్చిపులుసు వేసి పెట్టిన మానాయే, బిడ్డకు కారం వేసి పెట్టిన మానాయే, కానీ అల్లుడికి దండేసి దండం పెట్టుకోవాలి, కాలు మొక్కాలి. అట్లనే అల్లుడికి సాపేసి కూసోబెట్టాలి, అల్లుడికి భోజనం పెట్టాలి, మంచిగా మర్యాద చేయాలి. ఆ మర్యాద అంతా చేసి మొదలు పగిడిద్ద రాజును ఈడికించి చాలా దూరం పోవాలి ఆ స్వామి కాబట్టి. మొదలు పగిడిద్ద స్వామిని తీసుకొని పోయి చక్కగా నిమ్మలంగా మర్యాదతోటి ఎట్లయితే తీసుకొని వచ్చినారో రోపాటోళ్ళతోటి మర్యాదతోటి అట్లనే గంగారం మండలము పులిగొండ్ల గ్రామానికి ఆయనను సాగదోలినరు. సాగదోలేటప్పుడు మరి మన వాళ్ళందరికీ ఇట్లా మన అధికారులు ఎవరైతే ఉన్నారో, మన మంత్రమ్మ, మన సీతక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అధికారికంగా ఆయనను అన్ని లాంఛనాలతోటి అన్ని మర్యాదలతోటి సాగదోలినరు. అటెన్క గోవిందరాజు స్వామిని కూడా కొండాయికి సాగదోలినరు. ఇప్పుడున్నది అస్సలు అమ్మ బిడ్డ, మరి ఈ బిడ్డను సాగదోలాలి, అమ్మను సాగదోలాలి అంటే వాళ్లకు పూజలు మనం చాలా కష్టంగా ఉంటాయట. వాళ్ళ పూజలు సమ్మక్క పోయేటప్పుడు మొత్తం అంతా కూడా ఎట్లా వాన పడ్డదో మీరు ఇప్పటిదాకా చూసినారు. ఆ వానల అమ్మవారు చాలా సంతోషంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు సారక్కను చూస్తున్నాం మనం, సారక్కకు పూజలు చేసి వాళ్ళు కూడా కన్నెపల్లికి వాళ్ళ అమ్మవారిని తీసుకొని పోతారు. సమ్మక్క పోయేటప్పుడు మీరు అందరు గమనించినట్టయితే ఆమెకు పూజలు నడుస్తుంటే మెల్లగా తుంపర్లు చిన్నగా చిన్నగా ఒక్కటి 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 ఒక్కటి, బిడ్డలారా అందరు సదురుకోండి, ఇక నేను బయలుదేరే సమయం అవుతుంది, మీరందరు దెబ్బదెబ్బ చదురుకున్నట్టయితే నేను దెబ్బదెబ్బ వెళ్ళిపోతాను బిడ్డలు అని అమ్మవారు ముద్దుగా
నిమ్మలంగా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వాడి చిన్న తుంపర్లు వాడి అటెన్కే గట్టిగా జోరుగా ఒక్క దెబ్బ కొట్టిపోయినట్టుగా ఒక్కసారి అమ్మవారు గట్టిగా కదిలేలిపోయింది. అమ్మవారు గట్టిగా కదిలేలిపోతుంటేనే మంచి గట్టి వాన పడ్డది. ఇప్పుడు మళ్ళీ నిమ్మలంగా చల్లగా చల్లారింది, చల్లటి గాలి వస్తున్నది. ఈ గాలిని చూస్తుంటే ఈడనే కూసోవాలి, అమ్మని చూసుకుంటే ఎంతసేపు అయినా మానే, ఎంతసేపు అయినా పర్వాలేదు, ఈడనే కూర్చుంటాము అన్నట్టుగా అమ్మవారు మంచిగా నిమ్మలంగా చల్లటి గాలిని మనకిప్పుడు అందిస్తున్నది. ఈ మాఘ పౌర్ణమి ఏదైతే ఉన్నదో, ఈ పౌర్ణమి మామూలు పౌర్ణమి కాదు. ఈ పౌర్ణమి పూట అమ్మవారిని సాగదోలి మనమందరము, అమ్మా నిన్ను వనంలోకి సాగదోలుతాం, మరి మేమందరం కూడా మా ఇళ్ళకు చల్లగా నిమ్మలంగా పోతామని అందరూ చాలా మంది అమ్మవారిని సాగదోలి నిమ్మలంగా వెళ్ళిపోతున్నారు. అగో కన్నెపల్లికి ఓనికే మళ్ళీ ఎట్లయితే హనుమంతుడు ఉన్న జెండను ముందట పెట్టుకొని కన్నెపల్లిలెక్కించి సారలమ్మ బయలుదేరిందో అట్లనే ఆ హనుమంతుడే, చెల్లె నీకు నీ వెనకల నేనున్నా, నీ ముందట నేనున్నా, నేనున్నా నువ్వు నా వెనక నడువు అని మన అన్నదమ్ములను మనల్ని ఎట్లయితే వెనకల మంచిగా జాగ్రత్తగా నిలబెట్టుకొని మందులో పోతున్నప్పుడు తీసుకొని పోతారో అట్లా ఆ హనుమంతుడు కన్నెపల్లికి అమ్మవారిని తీసుకొని పోతున్నాడు. కన్నెపల్లికి సంబంధించినటువంటి పూజారులందరూ, ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ పూజారులందరూ కూడా నిమ్మలంగా అమ్మవారిని తీసుకొని బయలుదేరిండ్రు. ఆ ఎర్రటి కండువాలు కట్టుకున్నటువంటి వాళ్ళంతా పంతులు, పచ్చటి కండువాలు కట్టుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ ఆదివాసీ బిడ్డలు. అట్లనే వాళ్ళ అవతలికి రోప్పాటి మళ్ళీ బయలుదేరుతుంది. ఆ రోప్పాటితోటి కన్నెపల్లికి అమ్మవారు వెళ్ళిపోతుంది. ఇంత చక్కటి పండుగ, ఇంత బంగారం లాంటి పండుగ, ఇంత అద్భుతమైన పండుగ ఇంకెక్కడనన్నా ఉన్నదా? మీరు లెక్క పెట్టి చూస్తే ఏడ కనబడదు. ఏ దేవుని తనకి పోయినా 10 రూపాయల టికెట్ ఇస్తావా, 50 రూపాయల టికెట్ ఇస్తావా, 100 పెడతావా, 500 పెడతావా, ఆఖరికి పెద్ద దేవుని కాడికి పోతే 10,000 టికెట్ కూడా పెట్టేది కథలు చూస్తున్నాం. కానీ ఈడ మన మేడారంలో మన తెలంగాణలో ఏడ లేనటువంటి ఫ్రీ టికెట్, ఎవరికి దగ్గర రూపాయి వసూలు చేసేది లేదు, ఎవరికి 10 రూపాయల పైన కట్టించేది లేదు, ఎవరితోటి అడిగి తీసుకునే పద్ధతి అంతకన్నా లేదు. అట్లాంటి అద్భుతమైన పండుగ, అట్లాంటి అద్భుతమైన సాంప్రదాయము మన ఆదివాసీల సాంప్రదాయం, మన తెలంగాణ ఆదివాసీల సాంప్రదాయం. ఇంత పెద్ద జాతరలకు, ఇంత రెండో కుంభమేళ అని చెప్పుకునే మన జాతరలకు, మన మేడారం జాతరలకు అమ్మవారిని వచ్చినము, కొలుసుకున్నాము, ఉన్నాము, 4 రోజులు పండుగ చేసుకున్నాము. అమ్మవారు వెళ్ళిపోయినాక ఎక్కడోళ్ళక్కడ తెల్లారే సరికల్లా మొత్తం ఖాళీ అయిపోతుంది మేడారం అంతా. అమ్మవారు వెళ్తుంటే పానమంతా కలకల అంటున్నది. ఇన్ని రోజులున్నా అమ్మని తీసుకొచ్చినా బిడ్డను తీసుకొచ్చినా అయ్యలు వస్తే దండం పెట్టినా వాళ్ళందరినీ కొలుసుకున్నా, కానీ పోతుంటే మాత్రం నిజంగా దుఃఖం వస్తున్నది. అబ్బా అప్పుడే పోతున్నావా అమ్మ, అబ్బా అప్పుడే పోతావా అమ్మ. మన ఇళ్ళల్లో అయితే మన ఆడపిల్లలు పోతుంటే చెప్పులు దాచి పెడతాం, మనం సంచులు దాచి పెడతాము. వద్దమ్మా మా అత్తగారింటి కాడ కోపం చేస్తారంటారు కదా, అట్లా బిడ్డలందరూ పోతుంటే ఎంత బాధపడతామో అట్లనే మనం తల్లులు పోతుంటే కూడా బాధపడతాము. ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తున్నది, ఒక దిక్కు బాధ అవుతుంది. ఎందుకంటే అమ్మలు పోతున్నారు ఈరోజే, అమ్మవార్లు పోయినాక కూడా పోయిన కిత్తకు అలాగుండే, అంతకుముందు కిత్తకు అలాగుండే, ఓ 10 ఏళ్ళ కింద అలాగుండే, ఓ 20 ఏళ్ళ కింద అలాగుండే, 30 ఏళ్ళ కింద అలాగుండే, కానీ ఇప్పుడు అలాగనే ముచ్చట ఉన్నది. ఈ అలాగ ముచ్చట ఏంటంటే అప్పుడు వచ్చిన పబ్లిక్ వేరు, అప్పుడు 1 లక్ష మంది వస్తే ఎక్కువ, 2 లక్షలు వస్తే ఎక్కువ, తర్వాత 10 ఏళ్ళ కింద 20 లక్షలు, 50 లక్షల దాకా పెరిగిండ్రు పబ్లిక్. కానీ ఇప్పుడు 1.5 కోటి పబ్లిక్ వచ్చిండ్రు, 5 లక్షల మంది, 7 లక్షల మంది పైననే మొదలే అమ్మవారికి ఎదురు జాతర ఎదురు కొలుపులు చెప్పుకొని వాళ్ళు ముందు ముందే వచ్చి, జాతర సమయంలో చాలా రద్దు ఉంటుంది కాబట్టి కష్టమవుతుందని అమ్మవారికి ముందే ముందే మొక్కులు అప్పజెప్పుకొని వెళ్ళిపోయినరు. ఇప్పుడేమో కన్నెపల్లికి అమ్మవారు బయలుదేరిపోతున్నది. హనుమంతుని జెండను చూడండి ఒకసారి, గట్టిగా దండం పెట్టుకోండి. పోతున్నా అమ్మ మళ్ళొచ్చిన దాకా, మేము పోయి మళ్ళీ మీ నిన్ను చూడనికి వచ్చిన దాకా మమ్మల్ని చల్లగా చూడాలి. నీ మీద భరోసా పెట్టుకొని పోతున్నాము, నిన్ను నమ్ముకొని పోతున్నాము, నీకే మొక్కులు మొక్కుకొని పోతున్నాము. పోయినాక మా ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, మా పిల్లలు మంచిగా ఉండాలి, మా పిల్లల చదువులు మంచిగా ఉండాలి, మా పిల్లలకు కొలువులు రావాలి, వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా నిమ్మలంగా ధైర్యంగా ఉండాలి. అటువంటి ధైర్యాన్ని ఇచ్చే తల్లివి నువ్వే, నిన్నే నమ్ముకొని పోతున్నాం తల్లి అని. అగో
ఆ ఆదివాసీ బిడ్డలందరూ కూడా పోతుంటే పక్కకున్నటువంటి పబ్లిక్ అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు అమ్మవారు వెళ్ళిపోతుంటే ఇంత పబ్లిక్ కనబడకపోతుండే, ఇంతమంది కనబడకపోతుండే. సూమ్ సామ్స్ అప్పుడు చేసుకుంటే వాళ్ళు దెబ్బ వెళ్ళిపోదురు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే అమ్మవారు వచ్చేటప్పుడు ఎంత బలగంతోటి, ఎంత రోప్పాటితోటి, ఎంత పోలీసు భారీ బందోబస్తుతోటి తీసుకొస్తున్నామో అంతే బందోబస్తుతోటి, అంతే సెక్యూరిటీతోటి, అంతే పబ్లిక్ తోటి మళ్ళీ తీసుకొని పోతున్నారు. అమ్మవారిని తీసుకొచ్చుడు ఒక తంతు అయితే, తీసుకుపోవుడు ఇంకొక తంతు. ఇంత మంచి అమ్మవారు మన అందరి కోసం వనంలకంచి జనంలకు వచ్చింది, జనంలోకి వచ్చి మన అందరినీ చూసింది. ఆమె చల్లని చూపులతోటి వెన్నెల కాంతిలో మనం అందరం అమ్మను మొక్కుకున్నాము. ఆ చల్లదనము అమ్మ పోయినప్పటికీ కూడా, వనంలకు అమ్మ చేరుకుంటున్నప్పటికీ కూడా ఇంకా ఈ మేడారం ప్రాంతం అంతా కూడా, ఈ మేడారం గడ్డ అంతా కూడా ఇంకా అట్లా చల్లగానే ఉంది. మీరు ఒక్కసారి ఇక్కడ బయట నిలబడ్డట్టయితే అమ్మ పోయినాక కూడా ఆ చల్లదనాన్ని, ఆ చంద్రుని వేన్నెలని మనము మంచిగా చూసుకొని దండం పెట్టుకోవచ్చు. ఇంత చక్కటి పూజ చేపించిండ్రు, ఇంత చక్కటి మొక్కులు మొక్కుకున్నారు. అన్నీ ఆ అమ్మకు ఏమేమి ముట్ట చెప్పాలనో, ఏమేమి అప్ప చెప్పాలనో, ఎవరెవరు వచ్చి వెంట్రుకలు ఇచ్చుకుంటామనుకున్నారో, ఏ పిల్లలకు మొక్కుకుంటే ఆ పిల్లల పుట్టెంటుకలు తీసిండ్రో అవన్నీ అప్పజెప్పుకున్నారు. ఈ వారము ఇంతవరకు అప్పజెప్పుకున్నారు, మంచిదే. మరి అమ్మ పోయినాం కావాలి అత్తగారి ఇంటోళ్ళంట, ఓ గిదే పెట్టినరా మీ వాళ్ళు, గదే పెట్టినరా అని అడిగితేరని ఇట్లా ఆమెకు ఆలోచన ఉండొచ్చు. మన ఆడపిల్లలనైతే మనం కూడా అట్లనే అనుకుంటాం కదా. అందుకనే అమ్మ పోయినాక మళ్ళా బుధారం రోజు ఇంటికాడికి ఎవరెవరైతే మొక్కులు చెల్లించుకొని బెల్లం తీసుకొని పోయినరో ఆ బంగారం అని నమ్ముకొని వాళ్ళందరూ మళ్ళా బుధారం రోజు తిరుగు పూజ అని చేస్తారు. అట్లనే మనం ఇంటికి పోయి తిరుగు పూజ ఎట్లా చేస్తామో ఈడ కూడా మేడారంలో కూడా తిరుగు పూజ చేస్తారు, కన్నెపల్లిలో కూడా తిరుగు పూజ చేస్తారు, కొండాయిల తిరుగు పూజ చేస్తారు, పెద్దరాజు అయిన పడిగిద్దరాజు ఊరు ఏదైతే ఉందో పులిగొండ్ల అందులో కూడా అట్లనే తిరుగు పూజ చేస్తారు. అట్లా పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు మొక్కుకుంటారు అమ్మవారికి. మళ్ళీ వచ్చిందాక మేము చేసినాయి, మేము చేయలేకపోయినాయి, ఈ తేపకి ఇచ్చుకోలేకపోయినామమ్మ, ఇన్ని అప్పయెప్దాం అనుకున్నాము కానీ మా తోటి కాకపోయే, నువ్వు పద అనుకున్నాం మేము ఐదే అని, మళ్ళా ఐదు మళ్ళీ రెండు కాలిపైన ఇస్తాం కానీ నువ్వేం మనసు తినబుచ్చుకోకు అని దండం పెట్టుకుంటారు. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత, మొక్కుకున్నోళ్ళకు మొక్కుకున్నంత, నమ్ముకున్నోళ్ళకు నమ్ముకున్నంత ఆ అమ్మవారు ఎంత ప్రేమ చూపిస్తుందో, ఎంత ధర్మం చేస్తుందో, ఎంత దాన గుణాన్ని మనందరికి ఇస్తుందో అవన్నీ ఇట్లా మనందరికీ కలగాలి. అమ్మకు సంబంధించి ఇంకొక ముచ్చట చెప్పాలి. ఆ చిన్న ముచ్చట ఏంటంటే అమ్మ ఎవరినైతే కోరికలు కోరుకోమంటుందో వాళ్ళందరూ సక్రమమైన కోరికలే కోరుకోవాలి బిడ్డ. వాళ్ళని ముంచుతా, వీళ్ళని తీస్తా, వాళ్ళని లేపుతా, నేనే ఇలబడతా అంటే కాదు. అసుంటి ముచ్చట ఏదున్నా నేను చెయ్యను. నేను ఎవరైతే నిజాయితీగా ధర్మంగా మంచిగా నిమ్మలంగా పక్కోడికి ఇట్లా మంచిగా ఉండాలి, నేను ఇట్లా మంచిగా ఉండాలి, నా ఊరు చల్లగా ఉండాలి, నా వాడ చల్లగా ఉండాలి, నా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారో వాళ్ళకే అమ్మ మంచి దీవెనలు ఇస్తుంది. మరి ఇంత గొప్ప పండుగను చూడనికే, చెయ్యనికే, మిమ్మల్ని అందరితోటి మాట్లాడనికే ఒక భాగ్యం కలిగించినట్టు నేను కూడా అనుకుంటున్నా. మీ అందరికీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కాడికించి అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మవారి దీవెనలు మీ అందరికీ ఉంటాయి. మీరందరూ కూడా అమ్మవారిని నమ్ముకోండి. నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకున్నంత మీరు ఏది కొలుసుకుంటే అదే జరుగుతుంది, ఏది అనుకుంటే అదే జరుగుతుంది. అమ్మవారు ఎప్పుడు మన ఎంబడే ఉంటుంది, అమ్మవారు ఎప్పుడు మనతోటే ఉంటుంది, అమ్మవారి ధైర్యం ఎప్పుడు మన మీదనే ఉంటుంది. అమ్మవారు మనకు ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తుంది. మనకి ఎంత చెందాలనో అంతనే చెందుతుంది. ఎక్కతక్క రావాలనుకుంటే అదేది రాదు. కాబట్టి అందరూ అమ్మవారి పండుగను చూసిండ్రు, చూస్తున్నటువంటి మా V6 ప్రజానీకానికి అందరికీ కూడా వేల కోట్ల క్షణార్థులను తెలియజేసుకుంటా. మరి రేపటి నుండి మళ్ళీ వార్తలు అందుకోనికి నేను రావాలి పట్నము, నేను కూడా బయలుదేరుతున్నా అమ్మవారి వనంలోకి, నేను పట్నంలోకి నడవండిగా.